బాగా కష్టంలో ఉన్నప్పుడు నువ్వేం సాధించావు అని బాగా మైండ్లో థాట్ వచ్చినప్పుడల్లా నేను మా తాతయ్య డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయగలిగానేమో అనుకుంటా ఉంటాను అనమాట. అదే యాక్చువల్లీ ఫైనల్గా హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లేక మై ఛానల్ ఫర్ సమ్ డేస్ అండి. అయితే మొన్న ఫంక్షన్ ఆడవుట్లో ఇంటీరియర్ అదే షెడ్ వేసిన తర్వాత వ్యూని సరిగ్గా నేను చూపించలేకపోయాను. మళ్ళీ పద్దాకా హోమ్ టూర్ అని మీరు ఏడ్చినా సరే, లేకపోతే మీరు నన్ను తిట్టుకుంటున్నా సరే, కంపల్సరిగా మళ్ళీ అదే చేయవలసి వస్తుంది. చాలా ఇది నా డ్రీమ్, ఒక డ్రీమ్ అనుకోండి, నాకు ఉన్నప్పుడు దరిద్రమైన సిచ్యువేషన్స్లో నేను ఇది చేయకూడదు, కానీ తప్పక తర్వాత కొన్ని కొన్ని కండిషన్స్ వల్ల మళ్ళీ ఓ వర్షాకాలం వచ్చి లోపల పాడైపోతుందేమో అని భయంతో తప్పనిసరి చేయించాల్సి వచ్చింది. కానీ నా డ్రీమ్ని ఇంతలా ఫుల్ఫిల్ చేసుకుంటానని నేను అనుకోలేదు. సో ఇలా చూస్తున్నప్పుడే నాకే కాసేపు ఇలా ఏ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది చూడాలనిపిస్తుంది, అంటే నా ఇల్లు నాకే కొత్తగా అనిపిస్తుందని చెప్పడానికి ఈ మాటలన్నీ అనమాట. సరే అయితే ఇదిగో చూడదాం రండి. వినాయక ఓం గణపతి గణమ జై పిఎన్ఆర్ పిఎన్ఆర్ లైవ్ సాల్. ప్రాపర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అయితే ఇంతే, ఒక కోడ్ గుడ్డు స్టెప్లో ఉన్నట్టుంటుంది. సో ఇది కంపల్సరీ ఇంతే, ఇంతకు మించి ఏం కొత్తగా ఏమనిపించదు. శంభో శంకర నమశివాయ. తర్వాత చూద్దాం. అంటే డెకరేషన్లో కొంచెం అడవిడిగా కనిపిస్తుంది, కానీ నార్మల్గా ఉన్నప్పుడు వ్యూ ఎలా ఉందో చూడాలని ఒకటి. ఓకే, ఇప్పుడైతే వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ మొత్తం సెట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇది నా ఫేవరెట్ హౌస్ అసలు, మండువైల్ అనమాట. సేమ్ ఇవి నా హైదరాబాద్ సామాను అన్న శుభ్రంగా తెచ్చేసి ఇక్కడ పడేశాను. ఇదిగోండి లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ అయితే ఎలా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఫంక్షన్ వల్ల ఇదంతా ఇది అయిపోయింది కదా. అదే ఇదిగోండి, ఏదో పెద్ద గోడౌన్లా ఉన్నట్టు ఉంటుంది చోటకి నిజంగానే, కాకపోతే ఎందుకంటే ఇంత హైటింగ్ మూల. తర్వాత ఎప్పుడైతే మనం సీలింగ్స్ సీలింగ్ కనుక చేస్తే కనుక ఇంకెక్కడే ఉంటాం కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక రూము. ఇవి నార్మల్ షెల్ఫ్స్ అన్నమాట ప్రస్తుతానికి. ఇది ఒకటే ఏకరం పెద్దదిగా పెట్టుకుందాం అని పెట్టాను, బాగా పెద్దదన్నమాట రూమ్ అది. పిల్లర్స్ మాత్రం ప్రతిదీ రౌండ్ అండ్ స్క్వేర్, రౌండ్ స్క్వేర్ రౌండ్ స్క్వేర్ ఉండాలని కావాలని దగ్గర డిజైన్ చేయించుకున్నా. సో చూద్దాం ఏం జరుగుద్దో మాత్రం.
సో ఇంకా కొంచెం వెరైటీగా చేసుకున్న తర్వాత చూద్దామని చూస్తున్నాను. థీమ్ మొత్తం నీటి థీమ్లో పెట్టాలనుకున్నాం కానీ అవ్వలేదు. ఇది కూడా అలా బ్లాక్ చేసుకుంచాను. టైం బాగాలేనప్పుడు ఏ పని చేసినా మంచినీళ్ళు పోసినా ఇదైపోతుంది అన్నట్టుంది. సో అందుకని ఇది కూడా అలా వదిలేసి అనిపిస్తానికి చూద్దాం. టైం బాగున్నప్పుడు మొక్కలేసి మళ్ళీ లాస్ట్ టైంలో ఇలా అలా తీసుకొద్దాం. ఇది అంటే లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. సో దానికి అదనపుగా నేను ఏం చేయించానంటే ఇలా హుక్స్ రింగ్స్ తర్వాత ఇలా రింగ్ ఫ్యాన్ రింగ్స్ వేయించుకుని ప్రజెంట్ అయితే ఉంచాను. సో ఈ వ్యూ అయితే ఇలా ఇలాగే ఉంచేసాను సెటప్. సో ఇంక ఇవన్నీ ఇంకా హైదరాబాద్ అట్రా ఎలా వెళ్ళి ఉండవు కాబట్టి సో ఇక్కడే ఈ వ్యూ అంతా ఇలా ఉండాలని సెట్ చేసుకున్నాను. ఇక్కడ కూర్చోడానికి ఉండి ఇలా నీట్గా. సో ఇదంతా ఇక్కడి నుంచి ఒక రూమ్ అన్నమాట. ఇంకా అన్ని అందులో అలా సెట్ చేసి సెట్ చేశాను చూద్దాం. ఇంకా అవ్వలేదు కదా, ఇంటర్నల్ వర్క్స్ అయ్యేటప్పటికి తెలుస్తుంది ఇంకొంచెం వెరైటీగా. సో అదంతా